అంటే ఇప్పుడు ఒక విషయం ఆయన క్వశ్చన్ అడిగేటప్పుడు ఒకటి అడిగాను ఉన్నాను సార్ అంటే మీరు ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్ని పనులు నెరవేరీ మీరు ఇచ్చిన హామీలు అంటే మాక్సిమం నైంటీ పర్సెంట్ అన్నీ అయ్యాయి ఒక ల్యాండ్ ఇప్పుడు మీరు ఏదైతే అది ఒక్కటే ఉంది ట్రై చేస్తాను నా వంతుగా అయ్యేటట్టు అని చెప్తారు ఇన్సూరెన్స్ గురించి ఉపాసన గారికి అండ్ చరణ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది అండ్ అపోలో తరఫున వాళ్ళు చేస్తామని కూడా చెప్తాను మెయిన్ పాయింట్ ల్యాండ్ వస్తుంది ఇస్తాను ఇప్పిస్తాను అనేది ఒకటి ఇరుక్కుపోయిన ల్యాండ్ పట్టుకొస్తాను రెండవది వచ్చేసి ఆరు వందల సభ్యులు ఉంటే ఆరు వందల మంది ఫ్యామిలీస్కి హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ప్రీమియం అది ఎంత లక్ష పడతా రెండు లక్షల పడతా అది ఏం చెప్పలేదు కానీ ఆరు వందల మందికి ఇన్సూరెన్స్ కట్టిస్తాను అది కూడా యూనియన్ డబ్బులకి వెళ్ళి తీయకుండా యూనియన్ ఫండ్స్లో తీయకుండా జోల పట్టుకొని అడుక్కొస్తానండి మీకోసం అనగానే బాయ్స్ అందరు సపోర్ట్ కొట్టి విజిల్స్ ఎట్లా ఉంటుంది అరే నేను వచ్చాడు కూడా మీకోసం మీకు అన్నీ చేస్తా అంటే ఎవరైనా ఉంటుంది కామన్ అది అగ్రెసివ్గా ఉంటారు ఎవరైనా అక్కడ మరి ఇంతవరకు అలాంటి ఏం జరగలేదు తర్వాత మాస్లో డెవలప్మెంట్ అన్నాడు మాస్లో ఏం డెవలప్ చేస్తావు నాకు అర్థం కాదు మాస్టలను ఇప్పుడు నీకు వచ్చే సాంగ్లు పక్కన మాస్లకి ఇప్పిస్తే వాళ్ళని డెవలప్ చేసి ఆ టైటిస్లో జానీ బాదులు నా పేరు పడితే నన్ను డెవలప్ చేసినట్టు లెక్క ఏం చేస్తున్నాడు మాస్టర్ల డెవలప్మెంట్ అని చెప్పేసి వేరే మాస్టర్ను ఇతని కింద అస్టెంట్గా తీసుకుపోయే ఓ పదివేలు ఇరవై వేలు ఇప్పిస్తాడు అంటే ఈ బానిసత్వం ఎందుకు అంటున్నా నీకు సల్మాన్ ఖాన్ సాంగ్ వచ్చింది కదా నేను బిజీగా ఉన్నా అని చెప్పేసి వేరే మాస్టాకి ఇప్పి ఇప్పిస్తే వాడు నిరూపించుకుంటాడు నీకు వచ్చే రెంబినేషన్ అతనికి వచ్చింది అనుకోవాడు బాగుపడతాడు అతను అతను టైటిల్స్లో నీ పేరు బదులు ఏదైనా పేరు పడుతుంది పడితే అది చూసి సల్మాన్ ఖాన్ సాంగ్ ఇచ్చాను షారుఖాన్ షారూక్ ఖాన్ పిలుస్తాడు కావచ్చు సారీ అండి ఇప్పుడు ఒక ఇంట్రప్షన్ ఏమనుకో కంటిన్యూ చేద్దాం అంటే ఇప్పుడు మీరు చెప్పున్నారు కదా జానీ మాస్టర్కి వచ్చిన కొరియోగ్రఫీ వేరే వాళ్ళని చేయమని ఇప్పిస్తే వాళ్ళ పేరు చెప్పుకుంటారని అన్నారు ఇప్పుడు సంథింగ్ ఇప్పుడు ఒక సినిమా ప్రొడ్యూసరో లేకపోతే హీరోనో నాకు ఫలానా సతీష్ గారు మా దానికి కావాలని చెప్పి మిమ్మల్ని పెట్టుకున్నారు సో మీరు అలా కాదు నేను బిజీ ఉన్నాను నాతో పాటు ఈయన తీసుకెళ్ళండి అంటే ఇప్పుడు ఆయన సతీష్ని చూసి వచ్చారా లేకపోతే మీరు చెప్పిన విరాళ ఎందుకు తీసుకుంటారు అసిస్టెంట్గా తీసుకుపోతున్నాడు సార్ వీళ్ళను మాస్టర్స్ని అది తప్పు కదా మాస్టర్ అయినప్పుడు మాస్టర్ పని చేయాలి ఈ అసిస్టెంట్స్ ఎవరు చేస్తారు మేము చేస్తాం డాన్సర్స్ డాన్సర్స్ అసిస్టెంట్గా చేస్తారు డాన్స్ ఆడతారు రెండు రెండు పనులు చేస్తారు అంటే ఇట్లా అసిస్టెంట్స్ కూడా ఉంటున్నారు ఎగ్జాస్ట్ అస్టెంట్ కింద తీసుకుపోతున్నాడు వేరే మాస్టర్ అంటే వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉండి వాళ్ళు కూడా పాపం వాళ్ళ తప్పు కాదు నేనేమంటానంటే నీకేదో ఈ పూట గడవడానికి ఏదో నీకు ఇచ్చే బాధలు పర్మనెంట్ సొల్యూషన్ చూపెట్టంటున్నా నీ ఎజెండానే అది కదా మాస్టర్ డెవలప్మెంట్ అని ఎజెండా పాయింట్ పెట్టి మాట్లాడినావు డెవలప్మెంట్ అంటే నీకు పదివేలు ఇప్పిస్తే డెవలప్మెంటా నీకు ఒక సాంగ్ వచ్చితే అది నువ్వు నిరూపించుకుంటే దాన్ని చూసి ఇంకా పది సాంగ్లు రావాలి కదా ఇది కదా చేయాల్సింది నువ్వు నీకు పదివేలు ఇస్తే ఈ పూట గడుస్తుంది ఈ వారం గడిస్తే నెల గడుస్తుంది నెక్స్ట్ మంత్ అది కాదు కదా మాస్టర్ డెవలప్మెంట్ అంటే అంటే ఇంకొకటి ఏంటంటే ఆయన సొంత డబ్బులతో చాలా డెవలప్ చేశాను బిల్డింగ్ లో పెయింట్లు వేయించున్నాను మార్పిచ్చున్నాను లక్ష యాభై వేలు పెట్టి ఒక ఎంటది సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ కొన్నాను నేను ఇవన్నీ కూడా చెప్తున్నాను సార్ కావచ్చు సాఫ్ట్వేర్కి ఇచ్చి ఉండొచ్చు కానీ అతను గెలిచిన రోజే ఇప్పుడు ఇంతకంటే ఇంకా డబల్ ఉంటుంది సార్ మీరు వెళ్ళింటారు ఒక ఫ్లోర్ ను సగం కబ్జా చేశాడు యాక్చువల్గా ఆ హాలు వెయిటింగ్ హాలు ఓకే డాన్సర్స్ కానీ మాస్టర్స్ కానీ వచ్చినప్పుడు కూర్చోడానికి అక్కడ టీవీ ఉంటే టీవీ చూడడానికి వైఫై ఉంటే మాట్లాడుకోవడానికి ఏదో సంథింగ్ చిన్న చిన్న మీటింగ్ జరుగుతుంటా లేదంటే కంటీ మీటింగ్ కూడా అందులో జరిగే ఆ హాల్ అంటే సగం ఫ్లోర్ మొత్తం కబ్జా చేసేసి కబ్జా చేసి మొత్తం వాల్ స్టిక్కర్లు అంటించాడు వాల్ పేపర్ అంటించేసి కటెన్స్ వేసుకున్నాడు ఏది గ్లా ఒక వన్ సైడ్ గ్లాస్ ఉంటుంది మొత్తం గ్లాస్ పార్టీషన్కు మొత్తం కటెన్ వేసేసాడు అంటే లోపల ఎవరుండ తెలియదు ఏదైతే ఎంట్రీ డోరు ఉంటుందో ఆ డోర్కి బ్లాక్ స్టిక్కర్ వేసేసాడు ఓకే అంటే లోపల ఎవరు ఉన్నారు ఏం చేస్తున్నారు ఏం తెలియదు లోపలికి వెళ్ళిన మనిషి కొట్లాడుతున్నాడా మాట్లాడుతున్నాడా కింద పడుకొని బొడుతుడా బయట ఉండికి ఇవన్నీ అర్థం కాదు అంటే ఇది లేబర్ లేబర్ ఆఫ్ లేబర్ యాక్ట్ కింద సంబంధించిన యూనియనా లేకపోతే ఇది కార్పొరేట్ కంపెనీ ఇది ఏంటిది లేకపోతే నీ సొంత ఆఫీసా ఇది ఏంటిది ఇది సినిమా కార్మికుల యూనియను కార్మికులు వచ్చినప్పుడు లీడర్ అంటే కూడా ఎదురు కనబడాలి కార్మికులతో కలిసి మాట్లాడుతూ ఉండాలి అక్కడ అతను ప్రెసిడెంట్ ప్లేస్లో కూర్చున్నప్పుడు అతనితో ఎవరైనా మాట్లాడుతుంటే బయట నుంచి చూస్తుంటే బయట వాళ్ళకి కూడా కనబడాలి యాక్చువల్గా ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెడరీ అనే మూడు క్యాబిన్లు ముందే బిల్డింగ్ కట్టినప్పుడే ఉన్నాయి ఈ ఇతని క్యాబ్ను అంటే ఇతను మీన్స్ ప్రెసిడెంట్ స్టోర్ రూమ్ చేసేసిండు పనికిరాని ఫైల్స్ అని అలా పడేసేడు ఈయన సగం సగం హాల్ను కబ్జా చేసేసిండు అంటే ఈయన సొంత డబ్బులు పెట్టుకుని టేబుల్ తెప్పించుకున్నాడు ఈ పెయింట్ పెయింట్ అంటే పెయింట్ మీన్స్ వాళ్ళు ఇవన్నీ వేయించుకొని నా సొంత డబ్బులు అంటున్నాడు ఈయన ఈ సొంత డబ్బులు అని చెప్పి బెడ్ తెచ్చేసుకుంటావు ఊరికే అంటున్నా సొంత డబ్బులే కదా నా సొంత మంచం ఏదైనా తెచ్చేసుకుంటావు దాకా వండుకుంటావు కరెక్ట్ అది అట్లా ఆఫీస్ అది ఇల్లే అది అది తప్పు ఫస్ట్ చేసిన తప్పు